ఇప్పుడు జరగబోయే పూజ చక్కగా జరిగితేనే నాకు మనశ్శాంతి. నాకేదో అరిష్టం అనిపిస్తోంది. దాని సూచనలు తెలుస్తున్నాయి. అవునండి, ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు తెలుసా? అవును, జాన్సార్ రూమ్ లో కనబడలేదు. కనబడలేదా? లేదు. అయ్యో, ఇదేంటి ఇలా తగలబడుంది? ఈ కష్టాల నుంచి కాపాడు దేవి. సారేమన్నా మీడియా వాళ్ళా? ఏ, మీరందరూ న్యూస్ ఇచ్చి ఫ్లాట్ ని ఇంకా అసహ్యం చేయకండి. ఆ బ్యాంకు మేనేజర్ జైలుకెళ్ళిన తర్వాత ఈ ఫ్లాట్ లో అద్దులు తగ్గిపోయాయి తెలుసా? నేను మీడియా వ్యక్తిని కాను. ఈ ఫ్లాట్ అమ్ముతానని తెలిసి ఇక్కడికి వచ్చి చూద్దామని వచ్చాను. టెన్బియా, అయితే దీపా మేడం గారు ఊరికెళ్తున్నారా? తెలీదు. ఏ, అక్కడ ఏదైనా సమస్య ఉందా? అది నేను చెప్పకపోయినా మీరు తెలుసుకుంటారు, అందుకే నేను చెప్తున్నాను. ఆవిడ భర్త గారు బ్యాంక్ ఫ్రాడ్ తో జైలుకి వెళ్లిన అవమానంతో ఆవిడకున్న ఒక్క గాని ఒక కొడుకు 6 నెలల క్రితం ఈ ఫ్లాట్ లను ఊరేసుకుని చనిపోయాడు. కొడుకా? ఆ అబ్బాయి పైగా కాస్త వింతగా ప్రవర్తించేవాడు సార్. ఎవరితోనూ కలవడు, ఒంటరిగా ఉంటాడు. ఫ్లాట్ లోనే ఉండేవాడు, అసలు బయటికి కనిపించేవాడు కాదు. సార్ మీకు అద్దె కావాలంటే ఇంకో ఫ్లాట్ ఉంది, నేను చూపిస్తాను. మీరు ఎంత కమిషన్ ఇచ్చినా పర్వాలేదు, ఏమంటారు? అది ఆలోచించి చెప్తాను. ఇప్పుడు వెళ్ళి ఫ్లాట్ చూసి వస్తాను. పొద్దుటి నుంచి బయట ఎవరిని చూడలేదు. రేయ్, మీరు భయపడకండి, తలుపు తెరవండి. ఎవరు? ఇదిగో చూడండి, రేపు పూజ జరగానే అంతా సర్దుకుంటుంది. నా మాట వినండి, దోషాలు తొలగిపోతాయి. అసలు మాకు దోషాలు పోవద్దు, ఈ షూటింగ్ వద్దు, బిల్డింగ్ వద్దు, ఏం వద్దు, పిండ కొడవద్దు. ఈ రోజు పొద్దునే కాస్త ఊపిరి పీల్చుకున్నాను. కలవాలి. నిన్న రాత్రి మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా? ఏంటి? ఏ, నీకు ఇదే గొప్ప విషయమా? నన్ను రెచ్చగొట్టుకో, నేను చాలా కోపంలో ఉన్నాను. మర్యాదగా వెళ్ళిపో, ఇక్కడ చేయి, వెళ్ళిపో. పెద్ద చెప్పొచ్చాడు. అసలు మా నాన్నగారు ఇచ్చిన చెప్పమాలని నీ వల్ల అన్యంగా దీన్ని తీసుకొచ్చి ఎవరు ఇక్కడ పెట్టింది? ఏంటి బాబు, భయపడుతున్నావు? ఊబర్ నువ్వు బుక్ చేసావు? లేదు, నేను మీ నాన్నని రమ్మన్నాను. ఎక్కడున్నారు? భయపెట్టేశారు కదా. నేను ఒకరి కోసం వెతుక్కుంటూ వెళ్ళాను నిన్న. మే ఫ్లవర్ ఇస్ మాన్యు మాథ్యూ. తన ఇంటి నుంచే వస్తున్నాను ఇప్పుడు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే ఆ సమస్య తీరబోయేది కాదు. హీ హాస్ సీన్ యూ అండ్ హీ విల్ ఫాలో యూ. ఇకపై మీరు మాత్రమే తన తన లైఫ్ అండ్ ఆన్సర్ మీరే కనిపెట్టగలరు.